रेसिपी टेबल प्रेक्षक दीपावली शुभाकांक्षलु दीपावली नाडु अंदर संतोषंगा आनंदंगा जरुपुकोवालनि आकांक्षिस्तू मीकु गोधुम पालतो हल्वा एला तयारु चेयालो नेर्पिस्तुन्नानु। ఈ గోధుమ పాల హల్వా చాలా టేస్టీగా ఉంటుంది। కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। గోధుమలు 1 కప్పు, వాటర్ లో 2 రోజుల పాటు నానబెట్టి ఫ్రీక్వెంట్ గా వాటర్ చేంజ్ చేస్తూ ఉండండి। 3వ రోజు వాటర్ ని తీసివేయండి। పంచదార 2.5 కప్పులు, నెయ్యి 1 కప్పు, జీడిపప్పు 10, సారపప్పు లేదా పొచ్చగింజలు 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ 1/6 టేబుల్ స్పూన్। ముందుగా గోధుమ పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఒక మిక్సీ జార్ లో నానబెట్టి ఉంచుకున్న గోధుమలను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి। ఇలా బాగా గోధుమలు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత స్ట్రైనర్ లోకి వేసి పాలను వడకట్టుకోండి। స్ట్రైనర్ లోకి వేసి ఇలా గరిటతో తిప్పుకుంటే పాలన్నీ కిందకు దిగుతాయి। ఇప్పుడు మరలా వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి। ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత మొత్తం పాలన్నిటిని మరలా వడగట్టుకోండి। ఇప్పుడు ఈ పాలను ఒక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు పాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పును ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని పొడి చేసుకోండి। హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం। ఒక పాన్ లో షుగర్ వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి। షుగర్ బాగా మెల్ట్ అయ్యి ఇలా బబుల్స్ లాగా వస్తుంది। రెండు వేళ్ళ మధ్య పెట్టుకుని చెక్ చేసుకోండి। తేగపాకం వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి। తర్వాత ఆల్రెడీ మనం సిద్ధం చేసి ఉంచుకున్న పాలను పైన ఉన్న వాటర్ నంతటిని తీసివేసి ఆ చిక్కన పాలను తీసుకుని పాలను వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి। మొత్తం పాలనన్నిటిని వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉండాలి। ఈ టైం లో స్టవ్ మీడియం హీట్ లో పెట్టుకోండి। ఇలా మొత్తం చిక్కబడిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోండి। ఇప్పుడు ఘీ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। మనం మైసూర్ పాక్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా అన్నమాట। ఇప్పుడు పొడి చేసుకున్న క్యాషూ నట్స్ ని కూడా వేసుకుని కలుపుకోండి। తర్వాత సారపప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోండి। ఈ సారపప్పు క్యాషూ నట్ పౌడర్ టేస్ట్ కోసం వాడాము, చాలా రుచిగా ఉంటుంది। ఇలా కలుపుకుంటూ ఒక్కొక్క గరిట నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి। ఒక్కొక్క గరిట వేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యి కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది। హల్వా మొత్తం బాండీకి అంటుకోకుండా విడిపోయి ఇలా ముద్దలాగా తయారవుతుంది। ఇలా తయారైందంటే హల్వా రెడీ అయినట్లు లెక్క। ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లోకి ఈ హల్వాను షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు గరిటతో కానీ లేదా గ్లాస్తో కానీ పైన ఒత్తుకోండి, సమానంగా ఒత్తుకోండి। ఇది కూల్ అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి। చూసారు కదా దీపావళి నాడు గోధుమ పాలతో హల్వా ఎలా తయారు చేయాలో? మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి। ఈ గోధుమ హల్వా కొంచెం కష్టమైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది। మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించమని ఆశిస్తూ మీ రెసిపీ టేబుల్ ధన్యవాదములు।